Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్పై దాడి కేసులో ట్విస్ట్. విచారిస్తున్న న్యాయమూర్తి బదిలీ. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ పలు కేసుల దర్యాప్తులు, కోర్టుల విచారణలు, తీర్పులు ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ఏ చిన్న నిర్ణయమైనా రాజకీయంగా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉండడంతో జనం కూడా వీటిని డేగ కన్నుతో చూస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో వైఎస్ జగన్ కోడికత్తి కేసు విచారిస్తున్న న్యాయమూర్తి బదిలీ అయ్యారు. కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. ఏపీలో పలువురు న్యాయమూర్తుల్ని హైకోర్టు తాజాగా బదిలీ చేసింది. ఇందులో పలు జిల్లా కోర్టుల జడ్జీలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్న జడ్జీలు కూడా ఉన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం 3 జిల్లాల జడ్జీలు బదిలీ అయ్యారు. మరికొందరు అదనపు జడ్జీలు కూడా బదిలీ అయ్యారు. హైకోర్టు రిజిస్ట్రార్ విజిలెన్స్ గంధం సునీత తూర్పుగోదావరి జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. హైకోర్టు రిజిస్ట్రార్ అడ్మిన్ ఆలపాటి గిరిధర్ విశాఖ జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. విశాఖ జిల్లా జడ్జిని అదే జిల్లాలోని వ్యాట్ అప్పిలేట్ ట్రైబ్యునల్ చైర్మన్గా బదిలీ చేశారు. ఇదే క్రమంలో వైఎస్ జగన్పై విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి కేసు విచారిస్తున్న విజయవాడ సెషన్స్ కోర్టు జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి కూడా బదిలీ అయ్యారు. ఆయన్ను కడప జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. దీంతో విజయవాడ సెషన్స్ కోర్టు జడ్జిగా 3వ అదనపు కోర్టు జడ్జిగా ఉన్న ఏ సత్యానంద్ వచ్చారు. ఇప్పుడు సత్యానంద్ ఈ కోడికత్తి కేసు విచారణ కొనసాగించాల్సి ఉంటుంది. దీంతో కేసు విచారణ ఆలస్యమయ్యే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు. ముఖ్యంగా అదనపు జడ్జీలుగా పనిచేస్తున్న వారు, అదనపు సెషన్స్ కోర్టుల్లో జడ్జీలుగా ఉన్న వారిని కూడా అదే జిల్లాలతో పాటు పలు ఇతర జిల్లాలకు కూడా బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా బదిలీలైన వారంతా మే 1లోపు కొత్త స్థానాల్లో చేరాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.